हाय हेलो फ्रेंड्स, वेलकम टू एनबीके चैनल। ई रोजु बीरकाय पच्चिसेनग पप्पु कर्री एला प्रिपेर चेयालो चूद्दाम फ्रेंड्स। मरियु बीरकायनु तिनडं वल्ल कलिगे प्रयोजनालु एंटो कोन्नि तेलुसुकुंदाम फ्रेंड्स। अंतकन्ना मुंदु मीरु गनुक फस्ट टाइम ना चैनल नि चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि, पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। मुंदुगा 2 स्पून्स वरकु पच्चिसेनग पप्पुनि तीसुकोनि उडिकिंचुकोवालि। పచ్చిసెనగపప్పు ఉడికే లోపు బీరకాయను కట్ చేసుకుందాం ఫ్రెండ్స్। బీరకాయకు ఉన్న పైతోలును పూర్తిగా తీయకుండా షార్ప్గా ఉన్న ఎడ్జెస్ని మాత్రమే తీసుకోవాలి। ఇప్పుడు మనం బీరకాయను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్। బీరకాయ చాలా సులువుగా డైజెస్ట్ అవుతుంది। జ్వరం వచ్చినప్పుడు బీరకాయను చేసి పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి। బీరకాయల్లో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి। బీరకాయల్లో విటమిన్ సి, ఏ, జింక్, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, వాటర్ పుష్కలంగా ఉంటాయి। ఇన్ని ఉన్న ఈ బీరకాయను మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్। బీరకాయల్లో ఉన్న జింక్ రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే ఫ్యాట్, కొలెస్ట్రాల్, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి। మనం 100 గ్రామ్స్ బీరకాయను తీసుకుంటే 70 క్యాలరీస్ మాత్రమే వస్తాయి। సో డైట్ చేసే వాళ్ళకి ఈ బీరకాయ చాలా యూజ్ అవుతుంది। బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది। మనం గనక రెగ్యులర్గా ఈ బీరకాయను తిన్నామంటే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు। బీరకాయల్లో ఉండే విటమిన్ ఏ ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది। లివర్ హెల్త్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్। ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుతుంది। ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు బీరకాయని ఆహారంగా తీసుకుంటే వారి కాలేయాన్ని కాపాడుకోవచ్చు। బీరకాయల్లో ఉన్న సెల్యులోస్ ఉదర సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, డయాబెటీస్ను తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్। గుండె జబ్బులు రాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది। ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి। కడిగిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। ఆనియన్ని కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇప్పుడు పచ్చిసెనగపప్పు ఉడికినాయో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్। పచ్చిసెనగపప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ హెల్ప్తో తీసుకోవాలి। ఇక్కడ నేను ఉడకబెట్టి కర్రీకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। ఇలా కాకుండా అయినా స్టార్టింగ్లోనే మనం అరగంట సేపు పచ్చిసెనగపప్పు నానబెట్టి అవి డైరెక్ట్గా అయినా కర్రీకి యాడ్ చేసుకోవచ్చు। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఆనియన్ని వేసి కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి। కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి।
ఇలా మిక్స్ చేసుకొని మూతను పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూతను పెట్టి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ముక్కలు మగ్గిన తర్వాత ఉడికించిన పచ్చిసెనగపప్పు, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కర్రీని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగున మాడిపోతుంది. మనం పచ్చిసెనగపప్పుని ఉడకబెట్టాం కాబట్టి నేను చివరిలో యాడ్ చేశాను. మీరు నానబెట్టిన శనగపప్పు అయితే కర్రీకి స్టార్టింగ్లో యాడ్ చేసి ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది. కొంచెం కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ పచ్చిసెనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మరియు బీరకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.